अखंड आंध्र प्रदेश चंद्रबाबु नायडु मंत्रिवर्ग में मंत्री पनिचेसिंडु एंतो राजकीय अनुभवम उन्न कीलक नेता अंबर्पेट माजी एम्मेल्ये कृष्णा यादव अलागे केसीआर सार सरकार को आकर्षितुडै मन केटी रामाराव समक्षंलो कारु पार्टी कंडवा गप्पुकुन्नाडु उम्मडी आंध्रप्रदेश लो सैतं मंत्रिगा पनिचेसिन आयनकु प्रत्येक राष्ट्रंला केसीआर एलुवडिल 8 एळ्ळ संधि एसुंटि गुर्तिंपु लेकपोयेटल्लकु आत्मगौरवम अने निनादं यादिकोच्चिंदि ఈనాడమనే ఆత్మగౌరవమనే ఆయుధంతో దొరల కబంద అస్తార నుంచి బయటపడ్డ ఉద్యమ కెరటం ఈటల రాజేందర్ అడుగుజాడల్లో నడిచి దొరల పాలనకు చరమగీతం పడాలనే ఆలోచనతోటి ఇయ్యాల పొద్దుగాల ఈటల రాజేందర్ను కలిసిండని అంటున్నారు. ఈయన కూడా ఈనాడమనే బీజేపీ పార్టీల చెరిక కావన్ననే ఆలోచనలనే ఉండొచ్చు. అందుకే ఈటలను కలిసిండు కావచ్చు అని అనుకుంటున్నారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శ్రీకృష్ణ యాదవ్ కు టీడీపీలో ఉండంగనే వర్గపూర్ నడిచేదట. ఇద్దరి నడుమ పచ్చగడ్డేతే బగ్గుమనేదట. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలయ్యటలకు ఒకే పార్టీలో ఏకలేకనే ఈటలను కలిసిండు కావచ్చు అని అంటున్నారు. ఈయన కూడా బీజేపీ తీర్థం ముచ్చుకోబోతున్నాడా అనే అంశాలు సంచలనంగా మారుతున్నాయి. మరి ఈయన గనక బీజేపీలో చేరితే టిఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఊపందుకున్న బీజేపీ పార్టీ ఇప్పుడు కృష్ణా యాదవ్ బీజేపీలో చేరికతోని మరింత బలం కాస్త తోడైతే పట్నంలో కారు పరిస్థితి ఏంది అనే సందేహాలు ఇప్పుడు కారు పార్టీ నేతల్లోనే ఉన్నాయి. అసలు ఈటల రాజేందర్ను ఎందుకు కలిశారు? పాత పరిచయంతోనా లేక పార్టీ మారి ఆలోచనతోనా అనే ముచ్చట్లు తెలవాల్సి ఉన్నది.